ఒంగోలు జీజీహెచ్లో పేషెంట్కు తోడుగా వచ్చే అటెండర్స్కు మధ్యాహ్నం భోజనం అందజేసే కార్యక్రమం కోవిడ్ కారణంగా మూతపడింది. గత ఏడాది ఆగస్టు 23వ తేదీ ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పునః ప్రారంభించారు. పేషెంట్ అటెండర్స్కు ఒక పూట భోజనం పెడితే రెండవ పూట పరిస్థితి ఏమిటని బాలినేని నిర్వాహకులను అడగటం, తమకు అంత బడ్జెట్ లేదని నిర్వాహకులు చెప్పడంతో స్పందించిన బాలినేని రెండవ పూట పేషెంట్ అటెండర్స్కు ఆహారం పెట్టండి, అందుకు ఎంత ఖర్చు అయినా నా స్నేహితులతో కలిసి నేను భరిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గత 2 నెలల నుండి జీజీహెచ్కి వచ్చే రోగుల అటెండర్స్కు బాలినేని ఒక కుటుంబ సభ్యునిగా వారి ఆకలి తీరుస్తున్నారు. ఆ సారు ఫుడ్ ఇలా పెడుతున్నారమ్మా, అక్కడికి వెళ్ళి తినండి, బయట తెచ్చుకోవడం ఎందుకు అనేసి అందుకనేసి వచ్చాము. చాలా బాగుంది ఫుడ్, చాలామంది ఆకలి తీరుస్తున్నాడు, ఆయన ఎప్పుడు బాగుంటాడు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒంగోలులోని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ ఇక్కడ జీజీహెచ్కి వచ్చే పేషెంట్ అటెండర్స్కు ఒక పూట భోజనం పెట్టే కార్యక్రమానికి చేపట్టింది. 2015 డిసెంబర్ నుండి శ్రీ సత్యసాయి ప్రసాద్ క్యాంటీన్ పేరుతో జీజీహెచ్లోనే ఆహారం వండి ఇక్కడకు వచ్చే పేషెంట్కు తోడుగా వచ్చే అటెండర్స్కు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. జీజీహెచ్లో చూపించుకునేందుకు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వారిలో ఎక్కువ మంది పేదలే. జీజీహెచ్లో అడ్మిట్ అయిన రోగులకు వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి వారు భోజనం పెడుతుంటారు. అయితే వారికి తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు మాత్రం బయట తినాల్సిందే. మేము అద్దింగమండలం నుంచి వచ్చాము. పక్కన చిన్న పల్లెటూరు రామయ్యపాలెం గ్రామం మాది. మా ఆయనకి బాగలేకపోతే వచ్చాము. 3 డేస్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఫుడ్ చాలా బాగుంది, నైట్ కూడా బాగుంది, చూద్దాం ఎలా ఉంటుందని తీసుకుని వచ్చాను. బాగున్నాయి, అందుకని 3 రోజుల నుంచి వస్తూనే ఉన్నా నేను. బాగున్నాయి, నాకైతే చాలా చాలా నచ్చినాయి. బాగా నిన్న మొన్న అయితే బాగా నచ్చినాయి. నేను అందుకని కావాలని తీసుకునైనా వస్తున్నా. లేదు, బ్రహ్మానంగా పెడుతుండ్రు, పిలుసల్లా పెడుతుండ్రు. అన్న ఈవినింగ్ ఎలా ఉంటుంది? ఈవినింగ్ కానీ సెవెన్ నైట్ కానీ బ్రహ్మానంగా ఉంటుందండి, బాగుంటుంది. అవుతుంది 100 రూపాయలు అవుతుంది. ఫుల్ తినాలన్నా 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఎట్టు ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ మట్టుకు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. నాకైతే బ్రహ్మానంగా ఉందండి. రాజు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు సుస్థి చేసి ఆసుపత్రి పాలైతే వారితో కూడా వచ్చేవారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనిని గమనించిన ఒంగోలులోని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ పేరుతో జీజీహెచ్కు వచ్చే పేషెంట్ అటెండర్స్కు ఒక పూట భోజనం పెడుతున్నారు. కోవిడ్ ముందు వరకు దాదాపు 4.5 లక్షల మంది పేషెంట్ అటెండర్స్కు శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ మధ్యాహ్న భోజనం పెట్టింది. ఇదిలా ఉండగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి దాతృత్వంతో పేషెంట్ అటెండర్స్ కు రెండవ పూట కూడా రుచికరమైన ఆహారం తింటున్నారు. ఉపాహారం కింద రాత్రిపూట రోజుకొరక మెను అమలు చేస్తున్నారు. రాత్రిపూట ఉపాహారం తినేవారి కోసం బాలినేని అందించిన నిధులతో ప్రత్యేకంగా ప్లేట్లు గ్లాసులు కొన్నారు. అంతేకాకుండా ఉపాహారం కోసం ఎవరైనా ఆలస్యంగా వస్తే వారికి వేడివేడిగా ఆహార పదార్థాలు ఉండేలా పెద్ద హాట్ బాక్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఆగస్టు 23వ తారీఖున ఓపెనింగ్ ఆ రోజునే చంద్రయాన్ జరిగింది. చంద్రయాన్ అది కొండ గుర్తు అనమాట మనకు. ఆ సందర్భంగా బాలినేని శ్రీనివాస గారు బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయ్యి రాత్రిపూట అని అడిగారు. రాత్రిపూట పెట్టడం లేదండి, మధ్యాహ్నం పూట అని అయితే రాత్రిపూట కూడా పెట్టండి, అది మీరే చేయాలి. సత్సంగ ఆర్గనైజేషన్ వాళ్ళే ఆ బాధ్యత చేయాలి. దానికి కావాల్సినంత నేను మా ఫ్రెండ్స్ నేను మా మిత్రులు దాన్ని స్పాన్సర్ చేస్తామని ఆయన బహిరంగంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రతి నెలా ఉపాహారం కింద బాలినేని శ్రీనివాసరెడ్డి 190,000 ఇస్తున్నారని, భగవంతుడు బాలినేని రూపంలో ఉపాహారం పెడుతున్నారని
శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీరామూర్తి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి కూడా ముందుకు వచ్చి రాత్రిపూట ఉపాహారం పెట్టడం లేదని, బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే ఇస్తున్నారని శ్రీరామూర్తి తెలిపారు. గడిచిన కార్తీక మాసంలో బాలినేని సతీమణి సచిదేవి ఇక్కడకు వచ్చి 100 మందికి స్వయంగా ఆహారం పెట్టి పెద్ద మనసు చాటుకున్నారన్నారు. నవంబర్ 30 తారీఖున రాత్రిపూట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట ప్రకారంగా రాత్రిపూట ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, మాగుండు శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, గంగారు సుజాత గారు వచ్చారు, ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ వచ్చారు. అందరూ ఆ రోజు అనుకోకుండా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా అందరూ వచ్చి ఓపెనింగ్ చేసి అందరూ వడ్డించి చక్కగా ఆ కార్యక్రమాన్ని చేసుకొని రాష్ట్రం మొత్తంలో ఎవరు కూడా ఇట్లా ముందుకొచ్చి చెప్పిన వాళ్ళు లేరు. రాజకీయ నాయకులుగా ఉండి ఇక్కడ ఈవినింగ్ పెట్టడం, ఇట్లా రాజకీయ నాయకులు ముందుకు రావటం, ఈవినింగ్ పెట్టడం, ఈవినింగ్ కొన్ని చోట్ల పెడుతున్నారు, అక్కడ ఎక్కువ చోట్ల పెట్టాలా, 1-2 చోట్ల పెడుతున్నారు. కానీ మిగతా వాళ్ళు ఏమో అంటే అంటున్నట్టు ఉంటారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను పుట్టపర్తిలో వాటర్ ప్లాంట్ స్వామి వాటర్ ప్రాజెక్ట్ చేసి ఇప్పుడు 750 గ్రామాలకు ఇచ్చారు కదా, మేము కూడా వెళ్ళి అక్కడ సర్వీస్ చేశాము, స్వామిని దర్శించాము, ఎంతో మేము కూడా దాని వల్ల అనుగ్రహంతో మేము డెవలప్ అయ్యాము. కనుక నేను ఈ కార్యక్రమం నేను నా మిత్రులు చేస్తాను, అందుకని దీని మీద కూడా శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి మిత్రులు అని రాశాను అన్నమాట వారి మాట ప్రకారంగానే. ఆ విధంగా అద్భుతంగా ఈ కార్యక్రమం, ఎందుకంటే అన్ని దానాల కల్లా అన్నదానం మించింది. శ్రీ బాలినేని శ్రీనివాసరావు గారు ఎక్స్ మినిస్టరు అండ్ ఎమ్మెల్యే గారు అండ్ వారి మిత్రులు ఎవ్రీడే సాయంత్రము ఇది అన్నదానం చేస్తున్నారు, అల్పాహారం వడ్డిస్తున్నారు. కానీ సారి చాలా ధన్యవాదాలు, ఎందుకంటే మార్నింగ్ మధ్యాహ్నం కూడా వడ్డిస్తున్నారు, సాయంత్రం కూడా అల్పాహారం వడ్డిస్తున్నారు. ఎవ్రీడే సత్యసాయి ప్రసాద్ క్యాంటీన్లో ఇది వడ్డిస్తున్నారు కాబట్టి అందరూ పేద వరకు పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళ అటెండర్లు పేషెంట్లు అందరూ వచ్చి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇది చేయాలి, సేవాభావంతో చేయాలంటే మనకు అందరికీ కొంచెం ఉండాలి. ఎందుకంటే సత్య దేవుడు అందరికీ మంచి దేవుడు కాబట్టి మనం అందరం ఈ సదవకాశాన్ని ఉపయోగించాలి. కాబట్టి మన బాలినేని శ్రీనివాసరావు గారు, ఎక్స్ మినిస్టర్ గారు, రెడ్డి గారు వాళ్ళు ఈ అవకాశాన్ని 3 రోజుల నుంచి ఇక్కడే మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడే తింటున్నా, ఈ సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉంది. బాగా ఒక లైన్ ప్రకారం మళ్ళీ వీళ్ళు మనం కడిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వేడి నీళ్ళలో కడుగుపిస్తారు, ఒక లైన్ ప్రకారం పెడతారు, అన్నం పెడతారు, ఎంత కావాలంటే అంత పెడతారు, అన్నం పెడతారు. టైం అయిపోయిన తర్వాత కూడా, వచ్చిన తర్వాత కూడా లేదని చెప్పరు, ఇంకోసారి వండి మరీ పెడతారు.